బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. అల్లర్లపై సిట్ రిపోర్ట్ తో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా కార్డినల్ సెషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అణు అణువు జల్లెడ పడుతున్నారు పోలీసులు. కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసేలాగా పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. పల్నాడులో అయితే మరింత నిఘా పెంచారు పోలీసులు. ఏపీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కౌంటింగ్ తర్వాత రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటూనే సమస్యాత్మక ప్రాంతాలపై మరింత స్పెషల్ ఫోకస్ చేశారు. ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింస కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కౌంటింగ్ రోజున రిపీట్ కాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్టు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1522 మంది నిందితులను గుర్తించామన్నారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని, ఆ తర్వాత నమోదైన కేసుల్లో 356 మందిని ఐడెంటిఫై చేశామన్నారు. నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరికి 41A నోటీసులు ఇచ్చామన్నారు డీజీపీ. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 301 సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సరైన పత్రాలు లేని 1104 వాహనాలు సీజ్ చేశారు. దాంతోపాటు 482 లీటర్ల ఐడి లిక్కర్, 33 లీటర్ల మద్యం, 436 నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. నియోజకవర్గంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పాగా వేశారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మరోవైపు ఎన్నికల అనంతరం ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పల్నాడు జిల్లాలో 146 కేసులు ఉండగా 1500 మంది నిందితులను గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్. వీరిలో 358 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 59 కేసులు నమోదు కాగా 58 మందిని గుర్తించామన్నారు. వీరిలో 50 మందిని రిమాండ్కు పంపామన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని పలు అనుమానిత గ్రామాల్లో తనిఖీలు చేశారు. దొడ్లేరు, గ్రంథసిరి, తాళూరులో క్షుణ్ణంగా సోదాలు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కొత్తగా ఎవరైనా కాలనీలు, గల్లీల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. 1546 డివైడ్ చేసి ఉన్నాము డిఫరెంట్ కేసెస్ కోసం. ఎట్లా మనం ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మెయిన్ గోల్. మొత్తానికి పోలింగ్ అనంతరం జరిగిన హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.